మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి ఆత్మీయ స్వాగతం. ముందుగా చాలామంది అడుగుతూ ఉన్నారు డిసెంబర్లో తోటలు ఎలా ఉన్నాయి, కాయలు ఎంత మాత్రం వస్తున్నాయి. అందుకని ఇవాళ ఒక పోల్ పెట్టడం జరిగింది. డిసెంబర్లో కోతకు సిద్ధంగా ఉన్న కొత్త టమోటా తోటలు ఎక్కువగా అని పడితే 47% మంది, తక్కువ అంటే 35%, ఓ మోస్తరుగా అంటే 9, ఏమీ లేవు అంటే 9% మంది ఓటింగ్ చేశారు. మొత్తం మీరు చూస్తే ఎక్కువ మోస్తరుగా 56 ఉంది, తక్కువ వచ్చి 35 ఉంది, ఏమీ లేవు 9 మాత్రం మంది. సో డిసెంబర్లో కొత్త తోటలు మాత్రం ఎక్కువగా, కొత్తకు సిద్ధమైన తోటలు ఎక్కువగా ఉన్నాయని అనుకోవాలి. ఇక మనం మరక్ కావాలను పరిశీలిస్తే, ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ బై గుడ్ మార్నింగ్, దీపావళి శుభాకాంక్షలు సయ్యద్ అన్న, మీ కూడా అన్న. డిసెంబర్లో బయట స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ప్లాంటేషన్ చెప్పు అన్న. డిసెంబర్లో బయట స్టేట్స్ ఇన్ఫర్మే, బయట రాష్ట్రాల గురించి మీ దిగు చెప్పడం జరిగింది, వాటికి మన సంబంధం లేదు. ఇప్పుడైతే బయట రాష్ట్రాల్లో ధరలు బాగా ఉన్నాయి, ఇక్కడ కొంచెం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ ధరలు తగ్గితే మాత్రం, ఇక్కడ కాయలు ధరలు పెరిగి అక్కడ తగ్గితే అక్కడి నుంచి కాయలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మనకు వారికి మధ్య ధర వ్యత్యాసం అక్కడ ఎక్కువ ఉంటే మాత్రం మనకు టమాటాలు వచ్చే అవకాశం లేదు. ఇక ప్లాంటేషన్ అంటారా, దాని గురించి మర్చిపోయి ప్లాంటేషన్ బయట రాష్ట్ర ప్లాంటేషన్ మనకు సంబంధం లేదు. ఇక మనం మరొకను పరిశీలిస్తే, నాగార్జున జనవరిలో స్మాల్ బాక్స్ పక్క 500 రూపాయలు, ఇది నిన్న కూడా ఇదే మెసేజ్ వచ్చింది. ఇక మనం మరొకను పరిశీలిస్తే, మండే చెన్నై హరాడి డీసీ మంజు గారు ఇదే విషయం ఉదాహరణ వీడియోలో చెప్పడం జరిగింది. రేపు తమిళనాడు సంబంధ వ్యాపార కొనుగోలు ఎక్కడ ఉండవు, అది తమిళనాడు చెన్నపట్నం సంబంధ వ్యాపార కొనుగోలు ఎక్కడ ఉండవు. ఇక శ్రీ మంజునాథ్ గారు, ఎవరో ఒక్కరు అనంతపురం స్టాక్ 20,000 పడిపోతుంది నవంబర్ 10 తర్వాత అన్నాడు ఆ మహానుభావుడు. మ్యాటర్ తెలియక ఇన్ఫర్మేషన్ లేక డైలీ 5 నుంచి 6 కామెంట్స్ పెడతాడు. అతనికి నేను చెప్పేది ఒక్కటే, బాబు నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుని నీ సోది నువ్వు చెప్పుకో, సయ్యద్ భాయ్ ఛానల్లో నీ గోల ఏంటి. ఆయనైతే మా కామెంట్లు పెట్టేవాడు, అనంతపురంలో ఒకవేళ ధరలు పెరగకుండా ఉండి ఉంటే ఆయన అన్నట్లే 20,000 అనంతపురంలో దిగుమతి తగ్గేది. ధరలు ఒకసారిగా కాస్త మెరుగైన ధరలు వెళ్ళడంతో పాత టమాటాలని తీసుకురావడం జరిగింది, అందుకే ధరలు పెరిగాయి. వచ్చినా కూడా అవి కూడా ధరలు బాగానే వెళ్ళాయి. ఏదేమైనా ఇది మొదల వ్యక్తి అభిప్రాయం. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్న ధరలు తగ్గడానికి మీరు కూడా ఒక కారణం. గిరీష్ గారు, మీరు దీపావళి తర్వాత 2-3 రోజులు మార్కెట్ మందగిస్తుంది అన్నారు, అందువల్లే దీపావళికి ముందే కాయలు తెచ్చారు, దిగుమతి పెరిగింది, ధర తగ్గింది. అన్న మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, పండగలు అంటే అందరం బయట బయట ఇక్కడ మన ఊర్లో మన సొంత ఊర్లు పెడతాము, ఎక్కడైనా బయట ప్రాంతాల్లో ఉంటే. రెండోది వచ్చి పండగల తర్వాత ఎక్కడైనా సరే మార్కెట్లు కాస్త మందగిస్తాయి, అదైతే వాస్తవము. దీపావళి పండగ మార్కెట్ ఇవాళ తమిళనాడు ముగిసింది, రేపు అక్కడ కాస్త తక్కువ ఉంటుంది, ఎల్లుండి అక్కడ ఏమాత్రం మార్కెట్ ఉండదు. ఇంకా తమిళనాడు వాళ్ళు అయితే మన చెన్నై చెన్నపట్నం సంబంధించిన వ్యాపారస్తులు కొనుగోలు ఉండదు, మళ్ళీ వాళ్ళు సోమవారం వాళ్ళ ఖరీదు మళ్ళీ యథావిధిగా ఉంటాయి. కానీ అక్కడ చిల్లర హోల్సేల్ వ్యాపారం మాత్రం మళ్ళీ 2-3 రోజులు పడుతుంది. అంతేకాని నేను ఉన్న విషయం చెప్పాను, నా వల్లే నేను ఒక కారణం అంటే ఎలా గిరిశన. రెండవది వచ్చి ఇక రేపైతే పెద్దగా మనం చెప్పలేము, రేపైతే చెన్నై వాళ్ళు కొనుగోలు లేవు, ఆంధ్ర ప్రాంతం ఉంటుంది, మరి తెలంగాణ చూద్దాం. కానీ సోమవారం నుంచి మాత్రం ఇక్కడ నేను చెప్పాను, ఒకవేళ దిగుమతి భారీగా వస్తే మాత్రం ధరలు ఏమాత్రం పెరగవు, కానీ దిగుమతి కొద్ది కొద్దిగా వస్తే మాత్రం ధరలు నిలకడగా స్థిరంగా సాగవచ్చు, పెరగవచ్చు ధర. ఒకవేళ దిగుమతి బాగా తగ్గితే, కానీ దిగుమతి పెరిగితే మాత్రం ధరలు కాస్త 2-3 అటు ఇటుగా ఉంటుంది. దిగుమతి తగ్గితే మాత్రం ధరలు బాగా వెళ్ళే అవకాశం ఉంది. ఏదేమైనా తగ్గడానికి మీరు కూడా ఒకే కారణం అన్నారు గిరీష్ గారు. అన్న ఇంకా రేట్ పెరగదా, నాగరాజు గారు నా నాగరాజన్న, ఇది కేవలం పండగ ప్రభావంతో మాత్రమే ధరలు తగ్గాయి, 2-3 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా ధరలు పుంజుకుంటాయి, ధరలు సరిగ్గా కొనసాగుతాయి. కంగారు పడకండి, ఆందోళన చెందకండి, రైతు నష్టపోయే రీతిలో మాత్రం ధరలు ఉండవు, ఇది అయితే వాస్తవం. అన్న మీకు దీపావళి శుభాకాంక్షలు. యశ్వంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అన్న, మీకు మీ కుటుంబ సభ్యులకు మరియు నా ఛానల్ను వీక్షిస్తున్న వీక్షకులకు వినియోగదారులందరికీ మరొక్కమారు దీపావళి శుభాకాంక్షలు. గజేంద్ర గారు కూడా, గిరీష్ గారి మాదిరిగా కామెంట్ పెట్టారు. సయ్యద్ భాయ్, మీరు చెప్పేది వెంటేసిన వరకు కాయలు పీకవద్దని, మీ వీడియో వల్ల కాయలు పెరుగుతాయి. నేను ఒక 2-3 రోజుల పాటు కాస్త వ్యాపారం స్లోగా ఉంటుందన్న, దానివల్ల ఎవరు కాయలు పెరగరు, తోటలో అలా కాయలు పెరిగిపోతే మళ్ళీ దిగుమతి భారీగా పెరుగుతుందని గజేంద్ర రెడ్డి గారు అంటున్నారు. అన్న మళ్ళీ చెబుతున్నాను, ఒకవేళ దిగుమతి భారీగా వస్తే మాత్రం ఈ 2-3 రోజుల్లో ధర పెద్దగా ఉండదు, కానీ దిగుమతులు మితంగా వస్తే మాత్రం ధరలు స్థిరంగానే ఉంటాయి అని తర్వాత గమనించగలదు. ఇక మనం మరొక ఆడియోను పరిశీలిస్తే, హాయ్ సయ్యద్ బ్రో, మావి డిసెంబర్ 10 లోపల శాంపుల్స్ స్టార్ట్ అవుతాయి, ఇవే రేట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
ఫార్మర్స్ ఆశించే రేట్స్ అయితే ఉంటాయా డిసెంబర్లో? చిన్న గారు అన్న, ఫార్మర్స్ ఆశించే రేట్ అంటే ఫార్మర్ అన్నదాత అనేది పెద్దగా ధరలు ఆశించరు, పెట్టిన పెట్టుబడి కాస్త ఆదాయాన్ని మాత్రమే ఆశిస్తారు. అంతకుమించి ఏదైనా బాగా అమ్మితే దేవుడి దయ. మీరు అన్నట్టుగా రైతులు ఆశించే ధరలు ఖచ్చితంగా ఉంటాయి. డిసెంబర్ 10 శాంపుల్ ఉంటారు, ఖచ్చితంగా ధరలు ఉంటాయి. ఇక మన మరొకటి పరిశీలిస్తే, డీసీ మంజు గారు అన్నది, ఏం రాత్రమే వీడియోని పెడుతూ అప్లోడ్ చేస్తున్నాను, ఆయన ఏదో వాయిస్ బాగలేదని కామెంట్లు పెడుతున్నారు. డీసీ మంజు గారు, వాయిస్తో మనకి పని ఏముందో, మనకు కావాల్సింది ధరలు. రెండవది వచ్చి మార్కెట్లలో ఏ కోలార్ గారి ఉండి మడ్డేపల్లి, చింతామణి, మదనపల్లి, కలకడ, పలమనేరు, పొంగునూరు, మొలకల చెరువు, అన్ని చోట్ల కూడా చాలా చాలా మండీలు ఉంటాయి. మనం నచ్చిన మండీకి వెళ్ళవచ్చు, కానీ ఇటు ప్రత్యేకంగా ఆ మండీ వేస్ట్, ఈ మండీ బెస్ట్. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్ దిస్ టైప్ ఆఫ్ ది కామెంట్స్. ఇక మనం మరొక ఆర్డర్ను పరిశీలిస్తే, అన్న నీ కామెంట్లు సమాధానం చాలా బాగుంటుందన్న, తెలంగాణ టమాటా దేశంలో కొద్దిగా అవుతున్న కృష్ణం ముదిరాజు గారు, తెలంగాణలో తోటలు కొద్దిగానే ఉన్నాయని ఆయన కామెంట్ చేసినట్లు అనిపిస్తుంది. మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం బాగుందన్నారు. థ్యాంక్ యూ అన్న. టుడే ఆల్ మార్కెట్ డౌన్, వై సార్? కన్నడ అటు కన్నడ గారు అన్న, ఇవాళ మీ పండగ ప్రభావాన్ని ఇవాళ అన్ని మార్కెట్లలో కూడా డౌన్ లేదు. టుడే ఆల్ మార్కెట్ డౌన్ బికాస్ ఆఫ్ ది ఫెస్టివల్ ఎఫెక్ట్. ఎన్ని బాక్సులు వస్తాయి మదనపల్లికి? నవీన్ కుమార్ అన్న, అనంతపురం వచ్చినట్టు కూడా ఇక్కడ లెక్కల రాదు. అనంతపురంలో గేట్ పాస్ ఉంటుంది, గేట్ బండి లోపల ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మొత్తం ఏమంటే ఎన్ని బాక్సులు అక్కడ ఎంటర్ చేసుకుంటారు. మదనపల్లి ఆ సిస్టమ్, ఆ విధానం లేదు. మదనపల్లి ఇంచుమించుగా ఇండియన్ చెప్పగలం, కానీ కరాఖండిగా ఖచ్చితంగా ఇండియన్ మాత్రం చెప్పలేము. ఇక మనం మరొకడను పరిశీలిస్తే, డీసీ మంజు మీ నెంబర్ చెప్పు బ్రదర్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. నిజమే డీసీ మంజు గారు, మీరు కూడా మీ నెంబర్ నాకు ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు అన్ని మరకట్ల గురించి సమాచారం పెడుతున్నారు, మీరు ఇచ్చే సమాధానం పెడితే అది ఇందాక వచ్చి అదేదో అది ఆ మండి బెస్ట్ ఈ మండి వేస్ట్ అన్నారు, ఆ ఒక్కటి మినహాయిస్తే మీరు చెప్పే కామెంట్లన్నీ పక్కగా సమాచారం మీ దగ్గర నెంబర్ ఇవ్వండి, నాకు కూడా అనువుగానే ఉంటుంది. ఇక చంద్ర గారు అన్న కోలారులో వ్యాపారస్తులకు దీపావళి పండగ అన్న యావరేజ్ 150 నుంచి 200 రూపాయలు అన్న, అమ్మకాలు ఉంటే వ్యాపారం బాగుంటే, నిన్న ధరలు బాగా వెళ్ళే కోలార బండ్లు 550 రూపాయలు టాప్ ధర వెళ్ళడం జరిగింది. అమ్మకాలు ఉంటే వాళ్ళు కూడా కొంటారన్న, అది పెద్దగా మార్కెట్లలో అమ్మకాలు సేల్స్ ఉండవు, అందువల్లే ధర తగ్గింది. ఇది వ్యాపార పండగ ఏమీ కాదు, రేపు అయితే అమ్మకాలు ఉండవు బయట మార్కెట్లలో, అందుకే వాళ్ళ ధర తగ్గిందన్న. హాయ్ సయ్యద్, వై మార్కెట్ డౌన్ టుడే? దేవరాజ్ మంజు గారు, ఎఫెక్ట్ ఆఫ్ దీపావళి ఫెస్టివల్. ఇక మనం మరొక ఆడమని పరిశీలిస్తే, బాలమన సురేష్ గారు, దీపావళి ఎఫెక్ట్ ఆల్ మార్కెట్ డౌన్, బయ్యర్స్ లేరు అంతే. దసరా కూడా ఇలాగయ్యింది, 2 డేస్ డౌన్ అయ్యి మళ్ళీ ఫెస్టివల్ తర్వాత బయ్యర్స్ వచ్చారు, మార్కెట్ ఇంక్రీజ్ అయ్యింది. మై ఎక్స్పెక్టేషన్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే మార్కెట్ నార్మల్ రేట్స్ వస్తుంది. అడ్వాన్స్ హ్యాపీ దీపావళి టు ఆల్ ఫార్మర్స్. నేను కూడా అదే విషయం చెప్పాను, బాలమూలి సురేష్ గారు కూడా అదే విషయం చెబుతున్నారన్న, ఇది పండగ ప్రభావమే, అన్నదాతలు కంగారు పడవద్దు. అన్న అఖిల్ రెడ్డి నెంబర్ ఉంటే ఇవ్వండి శివశంకర్ గారు. ఎందుకు శంకర్ అన్న, ఇస్తాను, ఉంది నాది నెంబర్ ఉంది, ఇస్తాను. ఇక మనం మరొక పరిశీలిస్తే, డిసెంబర్లో టమాటో రేటు ఏ విధంగా ఉండొచ్చు, రేంజ్ చెప్పగలరు? అలాగే ఒక పోల్ పెట్టగల డిసెంబర్లో శాంపుల్ పడతాడు గురించి ప్లీజ్ భయ్యా. డిసెంబర్లో రేట్లు అయితే బాగానే ఉంటుంది, ఇక పోల్ గురించి అడిగా, దాని గురించిన సమాచారం నేను వీడియో ఆరంభంలో ఇవ్వడం జరిగింది. ఇక డీసీ మంజు గారు అన్న, 15th నుంచి పక్కా రేట్స్ ఇంక్రీజ్ అవుతుంది, తదాస్తు అనాలి, ధరలు బాగా ఉండాలి. నెక్స్ట్ మంత్ ఇన్ మైసూర్ మార్కెట్ 50 రూపీస్ పర్ కేజీ పక్క. దర్శన్ గారు, ఇప్పుడైతే మైసూర్లో డైలీ ఒక అన్నదానకు ఫోన్ చేస్తున్నారు, 20, 25, 26 ఈ మధ్య 20 రూపాయలు 25 రూపాయల మధ్య జరుగుతుంది, 50 రూపాయలు పక్క అంటున్నారు. మేబీ జరగవచ్చు, పెద్ద బాక్స్ ఇక్కడ 1500 అలా పెడితే అక్కడ 20 రూపాయలు ఇవ్వడం పెద్ద ఆశ్చర్యం ఏమి కాదు. అక్కడ కేజీ లెక్క టమోటాలు మైసూర్ మార్కెట్లో. ఇక మనం మరకాడను పరిశీలిస్తే, అన్న జనవరిలో ధరల పెరిగే అవకాశాలు ఏమైనా ఉంటాయా దయచేసి చెప్పగలని ఆశిస్తున్నాను. రెడ్డి గారు అన్న, జనవరిలో ఇంకా చాలా సమయం ఉంది, దీని గురించి డిసెంబర్ 10 తర్వాత మాట్లాడదాం. రెడ్డి గారికి 500 రూపాయల రేటు రిప్పు. శివ గారు అన్న, హ్యాపీనని కామెంట్ పెట్టాడు, మరి ఎందుకు ఆయన అలా కామెంట్ పెట్టాడు నాకు అర్థం కావడం లేదు. ఇక మనం మరొక కామెంట్ పరిచయం, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు కూడా
హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నాను, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక మనం మరకాడను పరిశీలిస్తే, ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. ఇవాళ ధర తగ్గడానికి కారణం కేవలం పండగ ప్రభావం మాత్రమే. 2-3 రోజులు మళ్ళీ ధరలు పుంజుకుంటాయి, ధరలు స్థిరంగా ఉంటాయి. ధరలు తగ్గడం నేను కూడా ఒక కారణం అని చెప్పి గిరీష్ గారు నా పైన ఆరోపణ చేశారు. మరొక ఆయన అయితే 3 రోజులు మీరు టమాటాలు అమ్మమంటున్నారు, ఇక రైతులు అలాగే వదిలేస్తారు తోటల్లో, ఒక్కసారి దిగుబడి భారీ పెరుగుతుందని చెప్పి మరొక అన్నదాతకు కామెంట్ పెట్టారు. నేను మళ్ళీ చెబుతున్నాను, పండగ ప్రభావము 2-3 వ్యాపారం తక్కువగా ఉంటుంది. అది దిగుబడి తక్కువ తక్కువ వస్తే ధరలు బాగానే ఉంటాయి, దిగుబడి భారీగా వస్తే మాత్రం మళ్ళీ ధర తగ్గవచ్చు. సమాధానం వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత సుఖీభవ.